చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి స్వపక్ష నేతలే షాక్ ఇచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ గుడ్ బాయ్ అనేలా జీడీ నెల్లూరు నియోజకవర్గం ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పనిచేశారని ఆ పార్టీకే చెందిన జడ్పీటీసీ దొరస్వామి అన్నారు. దీనికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఏకపక్ష నిర్ణయాలే కారణమని అంటున్నారు. పెనుమూరు ఎంపీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు మాట్లాడారు. మండలంలో ఎవరిని అడిగి నారాయణ స్వామి పార్టీ కన్వీనర్లను మార్చేశారని ప్రశ్నించారు. ఎంపీటీసీలను సర్పంచ్లను పిలవకుండా గడప గడపకు కార్యక్రమాన్ని ఎలా తిరుగుతారని వైఎస్ ఎంపీపీ కోదండ నిలదీశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి టీడీపీ నుంచి వచ్చిన వారిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. నారాయణ స్వామి ప్రకటించిన కన్వీనర్లను తాము అంగీకరించమని ఇప్పుడున్న సురేష్ రెడ్డినే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జగన్ కష్టపడి అధికారం సంపాదిస్తే ఇక్కడున్న మంత్రి నారాయణ స్వామి ఆయన వర్గం వారు పోలీసులు అధికారులను అడ్డం పెట్టుకుని సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టి కొట్టించడం దారుణమని వైసీపీ నేత రామకృష్ణ అన్నారు. తమ వర్గాన్ని అడ్డుపెట్టుకుని మరొక వర్గాన్ని దూరం పెట్టడం ఎంతవరకు న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. ఇలా ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకుల వేరు కుంపటిసేగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మంట పుట్టిస్తుందన్న చర్చ జరుగుతోంది.